చూడండమ్మా, మనం లాస్ట్ క్లాస్లో లీజింగ్ అంటే ఏంటి, లీజింగ్ యొక్క ప్రాముఖ్యతను గురించి తెలుసుకున్నాం. ఈరోజు లీజింగ్ యొక్క లక్షణాలను గురించి తెలుసుకున్నాం. ఈరోజు క్లాస్లో లీజింగ్ యొక్క ప్రాముఖ్యత, ప్రయోజనాలు, లోపాలు ఏంటి అనేవి తెలుసుకుందాం. లీజ్ ఫైనాన్సింగ్ యొక్క ప్రాముఖ్యత. లీజింగ్ పరిశ్రమలు, కౌలు, అద్దెలకు నగదు ప్రోత్సాహకాలు అందించడం ద్వారా దేశం యొక్క ఆర్థిక అభివృద్ధిలో ప్రముఖ పాత్ర పోషిస్తుంది. అంతే కదమ్మా, లీజింగ్ అనేది పరిశ్రమ, కౌలు, అద్దెదారులకు నగదు ప్రోత్సాహకాలు అందించడం ద్వారా, అంటే నగదుకు సంబంధించిన ప్రోత్సాహకాలు అందించడం ద్వారా దేశం యొక్క ఆర్థిక అభివృద్ధిలో పరిశ్రమలు డెవలప్ అయినాయి అంటే ఆర్థిక అభివృద్ధి జరుగుతుంది అని. అంటే పరిశ్రమలకి డైరెక్ట్గా అయినా ఇండైరెక్ట్గా అయినా సహాయపడుతుంది అంటే దాని అర్థం ఏంటి, దేశం యొక్క ఆర్థిక అభివృద్ధిలో ప్రముఖ పాత్ర పోషిస్తుంది అని అర్థం. ఈ లీజింగ్ అనేది దేశం యొక్క ఆర్థిక అభివృద్ధిలో కూడా ప్రముఖ పాత్ర పోషిస్తుందని చెప్పొచ్చు మనం. కౌలు అద్దెదారుడు కౌలు ఒప్పందంపై సంతకం చేయ సమయంలో ఆస్తి వ్యయం చెల్లించవలసిన అవసరం లేదు. కౌలు అద్దెదారుడు కౌలు ఒప్పందంపై సంతకం చేయ సమయంలో ఆస్తి వ్యయం చెల్లించాల్సిన అవసరం అయితే లేదు. లీజింగ్ ఒప్పందాలు చాలా సౌకర్యవంతంగా ఉండట వలన కౌలు అద్దెదారుడు వారి ఆర్థిక అవసరాలకు అనుగుణంగా లీజు ఒప్పందాలను ఏర్పాటు చేసుకుంటాడు. అంతే కదా, ఇప్పుడు యాక్చువల్గా మనం ల్యాండ్ ఉంది, ల్యాండ్ని కౌలుకి తీసుకున్నాం అనుకోండి, కౌలు ఒప్పందం రోజునే డబ్బులు చెల్లించేస్తామా? చెల్లించం. మనకి పంట వచ్చినప్పుడు సగం కానీ, లేదంటే స్టార్టింగ్లో సగం, ఎండింగ్లో సగం కానీ, లేదంటే మధ్యలో మొత్తం కానీ, ఇలాగా టైం పెట్టుకుని మనకు అనుగుణంగా, మన సమయానికి అనుగుణంగా కౌలు అనేది చెల్లిస్తాం. అదే విషయాన్ని ఒప్పందంలో కూడా రాసుకుంటూ ఒప్పందం అనేది ఏర్పాటు చేసుకుంటాం. అంతే కదా, కౌలు అద్దెదారుడు కౌలు యజమాని నుండి అధిక సాంకేతికత కలిగి ఉపకరణాలను కొనుగోలు చేయడం ద్వారా ఆస్తుల లబ్ధత ప్రమాణాన్ని అధిగమించవచ్చు. తరుగుదలని ఏర్పాటు చేసేటప్పుడు చూడండి, మనకి లబ్ధత, కాలగమనం ఇలాంటివన్నీ వస్తూ ఉంటాయి. అలాగా కౌలు అద్దెదారుడు ఆ ఆస్తిని కౌలు యజమాని నుండి అధిక సాంకేతికత కలిగిన ఉపకరణాలు కొనుగోలు చేయడం ద్వారా, అంటే ఎక్కువ ఉపయోగపడే ఉపకరణాలను, ఎక్కువ క్వాలిటీ గల ఉపకరణాలను అద్దెకు తెచ్చుకోవడం వల్ల లుప్తత పరిమాణాన్ని అధిగమించవచ్చు. అంటే వాటిల్లో తరుగుదలని కొంచెం వరకు అధిగమించవచ్చు అన్నమాట. నేడు అనేక మంది ప్రజలు ఇల్లు, అపార్ట్మెంట్లు, కార్యాలయాలు మొదలగునవి లీజుకి తీసుకోవడం అన్నది వాదుకులోకి వచ్చింది. చూడండి, ఇది మీకు ఇది ఎందుకని అంటే, యాక్చువల్గా చూడండి, నేడు అనేక మంది ప్రజలు ఇల్లు, అపార్ట్మెంట్లు, కార్యాలయాలు మొదలగునవి లీజుకు తీసుకోవడం అన్నది వాడుకలోకి వచ్చింది అన్నమాట. లీజుకు తీసుకోవడం వాడుకలోకి ఎందుకు వచ్చింది? ఇల్లు, అపార్ట్మెంట్లు లీజులకి ఎందుకు తీసుకుంటున్నారు కదా? యాక్చువల్గా బ్యాంకులు పెట్టడానికి చాలా హౌసెస్ కూడా చాలా ఏరియాస్లో లీజుకి తీసుకుంటున్నారు, 5 ఏళ్ళు కానీ, 4 ఏళ్ళు కానీ, 10 ఏళ్ళు కానీ, లాంగ్ టర్మ్కి. అవునా కదా? అంటే వాడుకలోకి వచ్చినట్టే కదా అపార్ట్మెంట్స్ కానీ, హౌసెస్ కానీ. ఇప్పుడు యాక్చువల్గా కొన్ని కొన్ని చిన్న సాఫ్ట్వేర్ సంస్థలు కూడా టౌన్ ఏరియాల్లో చూసి అపార్ట్మెంట్లో లీజుకి తీసుకుని రన్ చేస్తూ ఉంటారు అన్నమాట. ఈ విధంగా లీజ్ ఫైనాన్సింగ్ అనేది ఎంతో ప్రాముఖ్యతని సంతరించుకుంది. లీజింగ్ యొక్క ప్రయోజనాలు, లీజింగ్ యొక్క ప్రయోజనాలు ఏ విధంగా ఉన్నాయి అనేది ఇప్పుడు చూద్దాం. లీజింగ్ కొత్త యంత్రాన్ని లేదా పరికరాన్ని భారీ స్థాయిలో పెట్టుబడి చేయు అవసరం లేకుండా స్వాధీనం చేసుకుని ఉపయోగించే వీలు కల్పిస్తుంది. అంతే కదా, ఇప్పుడు మనకి యాక్చువల్గా ట్రాక్టర్ అనేది అవసరం, దుక్కులు దున్నుకోవాలి, ట్రాక్టర్ అనేది అవసరం అనుకోండి. ఎగ్జాంపుల్కి ట్రాక్టర్ని కొనాలంటే ఎంత అవుద్ది? ఇంచుమించు 5 లక్షలు 6 లక్షలు అవుద్ది. మనకు ఉపయోగపడేది సంవత్సరానికి 1 సార్లు 2 సార్లు అనుకోండి, అంత పెట్టుబడి పెట్టగలవా? పెట్టలేం. కాబట్టి ఏం చేస్తాం, దాన్ని అద్దెకి తీసుకొచ్చుకొని దున్నిచ్చుకొని మళ్ళీ ఎంతైతే ఎంత అమౌంట్ చెల్లించేసి ఇచ్చేస్తాం వాళ్ళకి. అంతే కదా. అంతేకాకుండా అదే ఇలాగా యాక్చువల్గా బిల్డింగ్స్ అనుకోండి, బిల్డింగ్స్ కన్స్ట్రక్ట్ చేయాలంటే 8 లక్షలు ఖర్చు అవుద్ది, అద్దెకి తీసుకుంటే ఎంత అవుతుంది, ఇవన్నీ కూడా క్యాలిక్యులేట్ చేసుకుని చక్కగా మన అవసరానికి ఆ వస్తువుని తెచ్చుకుని వాడుకుని ఇచ్చేస్తున్నాం. టీప్ టాప్ అవ్వచ్చు, ఏదైనా చూడండి,
మన అవసరానికి తెచ్చుకుంటున్నాం, ఆ టైం పీరియడ్కి అమౌంట్ చెల్లిస్తున్నాం, ఇచ్చేస్తున్నాం. మిల్లర్స్ అవ్వచ్చు, పైన సెంటరింగ్ వేసే కర్రలు అవ్వచ్చు, లేదంటే స్లాబ్ వేసేటప్పుడు మిల్లర్స్ అవ్వచ్చు, ఇవన్నీ కొనేసుకోగలవా? కొనుక్కోలేము. మన అవసరానికి తెచ్చుకుంటాము, వాడుకుంటాము, ఇచ్చేస్తాము. ఎంత ఇంపార్టెన్స్ ఉంది చూడండి దాంట్లో. నెక్స్ట్ పాయింట్, లీజింగ్ విలువైన నగదు నిల్వలను భద్రపరుచుకునే వీలు కల్పిస్తుంది. ఈ లీజింగ్ అనేది విలువైన నగదు విలువలను కూడా భద్రపరుచుకునే వీలు కల్పిస్తుంది. నెక్స్ట్ పాయింట్, లీజ్ ఒప్పందం ద్వారా చిన్న మరియు సాధారణ చెల్లింపులు చెల్లిస్తూ వ్యాపారాన్ని నిర్వహించడం వలన వారి నగదు ప్రవాహాలను మారుతున్న ఆర్థిక పరిస్థితులకు వెంటనే స్పందించగలిగే విధంగా పరిమిత మూలధనంతో తమ వ్యాపారాన్ని సమర్థవంతంగా నడపగలుగుతారు. చూడండి, లీజింగ్ ఒప్పందం ద్వారా చిన్న చిన్న మరియు సాధారణ చెల్లింపులు చెల్లిస్తూ నిర్వహించడం వలన వాళ్ళ నగదు ప్రవాహాలని మారుతున్న ఆర్థిక పరిస్థితులకు వెంటనే స్పందించగలిగే విధంగా పరిమిత మూలధనంతో వ్యాపారాన్ని నడపగలుగుతారనమాట. అంతే కదా, చక్కగా వ్యాపారం రన్ అయిపోద్ది, తక్కువ మూలధనంతో అద్దెకి తెచ్చుకుని రన్ చేసుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది. నెక్స్ట్ పాయింట్, లీజింగ్ ద్వారా అదనపు మూలధన వ్యయం చేయకుండానే ఎప్పటికప్పుడు లేటెస్ట్ పరికరాలను లేదా ఆస్తులను అప్గ్రేడ్ చేసుకునేందుకు వీలుంటుంది. చూడండి, అవునా కాదా, లీజింగ్ ఏం చేస్తుంది, ఇదివరకటి కాలంలో ఇప్పుడు స్లాబ్ వేయాలంటే మనుషులు, ఎంతోమంది మనుషులు కలిపి రోలర్లో వేసి, అదే మిల్లర్ చిన్న మిల్లర్ తెచ్చి దాన్ని వేసి మళ్ళీ అది అంతా పోసుకుంటా వెళ్ళి సరి చేసుకుంటా వెళ్ళి ఇదంతా చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు ఏమవుతుంది, లిఫ్ట్ పెడుతున్నారు, లిఫ్ట్లో వెళ్ళిపోతుంది అది కూడా. అంతేకాదు, రోడ్లు పోసేటప్పుడు చూడండి, లారీలకే మిల్లర్స్ తగిలిచ్చేసి పెద్ద పెద్ద మిషనరీలు దాంతో పోసేస్తున్నారు. అంటే టెక్నాలజీ అప్ టు డేట్ అయ్యేటప్పుడు ఈ పరికరానికి బదులు వేరే పరికరం వాడుకోవడానికి కూడా మనకి అవకాశం అనేది ఉంటుంది అనమాట. నెక్స్ట్ పాయింట్, మనకి ఇది దీని లిమిట్ అయిపోయింది, లేదంటే కొత్త టెక్నాలజీ వచ్చేసింది అనుకోండి, ఆటోమేటిక్గా దాన్ని కొనేసుకోవచ్చు. ఇప్పుడు చూడండి, కోత మిషన్లో యాక్చువల్గా వరి చేయని కోత మిషన్లో ఎప్పుడు అప్ టు డేట్ టెక్నాలజీ ఉంటే వాటిని తీసుకొచ్చి అద్దె చెల్లించేసి వాడేసుకుంటున్నాం. ఎంత అంటే పాత వాటినే వాడాలనే రూల్ అయితే ఏముండదు. చక్కగా మనకి ఎదువుగా అనుకుగా ఉంది, ఏది మనకి కంఫర్ట్గా ఉంటుందో చూసుకుంటున్నాం, దాన్ని తీసుకొచ్చి యూస్ చేసుకుంటున్నాం. నెక్స్ట్ పాయింట్, ఆస్తి ఫైనాన్స్ ఒప్పందాలు మరియు తిరిగి చెల్లింపు మొత్తాలు రుణదాతలు స్థిరంగా అంగీకరించి చేయటం వలన వీటిని రద్దు చేసుకునే అవకాశం లేకపోవటం వలన వ్యాపారాన్ని ఖచ్చితత్వాన్ని కలిగిస్తుంది. ఆస్తి ఫైనాన్స్ ఒప్పందాలు మరియు తిరిగి చెల్లింపు మొత్తాలు రుణదాతలు స్థిరంగా అంగీకరించి చేయటం వలన వీటిని రద్దు చేసుకునే అవకాశం లేదు కాబట్టి వ్యాపారాన్ని ఖచ్చితత్వం కల్పిస్తుంది. అంతే కదా, ఇప్పుడు మనం బ్యాంక్ అద్దెకి తీసుకున్నాం, ఇన్ని సంవత్సరాలని లీజుకి తీసుకున్నాం ఒక భవనాన్ని, అన్ని సంవత్సరాలు ఖచ్చితంగా వాళ్ళకి ఇన్కమ్ వస్తుంది, అదేవిధంగా వ్యాపారం కూడా అక్కడే రన్ అవుతుంది. నెక్స్ట్ పాయింట్, వ్యాపార అవసరాన్ని బట్టి ఎక్విప్మెంట్ సర్వీస్ చేయటం లేదా నెలసరి చెల్లింపుల్లో అవసరమైన మార్పులు వంటి అదనపు పన్నయ ప్రయోజనాలు రుణదాతలు అందించగలుగుతారు. చూడండి, వ్యాపార అవసరాన్ని బట్టి ఎక్విప్మెంట్ను సర్వీస్ చేయడం లేదా నెలసరి చెల్లింపుల్లో అవసరమైన మార్పులు వంటి అదనపు ప్రయోజనాలు రుణదాతలు అందించగలుగుతారు. అంతే కదా, ఎప్పటికప్పుడు మారుతున్న దానికి అనుగుణంగా మార్పులు చేసి అందించగలుగుతారు. నెక్స్ట్ పాయింట్, కొన్ని సమయాల్లో అద్దె మొత్తము ఆస్తి యొక్క కొనుగోలు ధర దాటిన ఎడల దాని ఆస్తి ఉపయోగం ద్వారా ఉత్పన్నమయ్యే రాబడుల నుండి చెల్లించవచ్చు. ఇది కవులు అద్దెదారుని ద్రవ్యత్వంపై నేరుగా ప్రభావం చూపుతుంది. కొన్ని సమయాల్లో అద్దె మొత్తాన్ని ఆస్తి యొక్క కొనుగోలు ధర దాటిన ఎడల దాని ఆస్తి ఉపయోగం ద్వారా ఉత్పన్నమయ్యే రాబడుల నుంచి చెల్లించవచ్చు. చూడండి, యాక్చువల్గా మనం ఒక దాన్ని అద్దెకి తీసుకున్నాం అనుకోండి, అద్దె తీసుకుని తిప్పడం కన్నా ఎక్కువ ఆదాయం అనేది సంపాదించినప్పుడు అప్పుడు ఏమవుతుంది చూడండి, ఆస్తి ఉపయోగం ద్వారా ఉత్పన్నమయ్యే రాబడుల నుంచి కూడా చెల్లించేయచ్చు. అవునా కదా, యాక్చువల్గా మన జేబులో పెట్టక్కల, మనకు అప్పటికే మనం అద్దెకి చెల్లించే అంత అమౌంట్ వచ్చేసింది, ఇంకా రాబడులు వస్తున్నాయి, అప్పుడు ఆ రాబడుల నుంచి తీసేసి చెల్లించవచ్చు. కానీ మన ఓన్ ఇదైతే చెల్లించాల్సిన అవసరం లేదు. ఇది కవులు అద్దెదారుని ద్రవ్యత్వంపై నేరుగా
ప్రభావితం చూపుతుంది. ఇది కవుల అద్దెదారుల ద్రవ్యత్వంపై నేరుగా ప్రభావం అనేది చూపిస్తుంది అన్నమాట. నెక్స్ట్ లీజు వాయిదాలు ప్రత్యేకించి మెటీరియల్ స్వయంగా ఉంటాయి. లీజు వాయిదాలు ఉన్నాయి. ఇప్పుడు యాక్చువల్గా లీజుకి తీసుకుని కడుతున్నాం అనుకోండి, అవి మళ్ళీ మెటీరియల్ వ్యయంగా కూడా మెటీరియల్స్ వ్యయంగా కూడా ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ పాయింట్ కొనుగోలు ఎంపిక ద్వారా లెస్సీ లీజుకు తీసుకున్న ఆస్తిని తక్కువ ధరకు లేదా మిగులు విలువతో కొనుగోలు చేయొచ్చు. కొనుగోలు ఎంపిక ద్వారా లెస్సీ ఏం చేయొచ్చంట, లీజుకు తీసుకున్న ఆస్తిని లెస్సా లెస్సీ అని చెప్పుకుందాం మనం. లెస్సార్ అంటే ఇచ్చే వ్యక్తి, లెస్సీ అంటే తీసుకునే వ్యక్తి. ఈ కొనుగోలు ఎంపిక ద్వారా లెస్సీ ఏం చేస్తాడు, లీజుకు తీసుకున్న ఆస్తిని తక్కువ ధరకు లేదా మిగులు విలువతో కొనుగోలు చేయొచ్చు. అంతేకాదు ఈ లీజుకి తీసుకున్న ఆస్తినే ఆటోమేటిక్గా తరుగుదల ఏర్పడుతుంది కాబట్టి అది తగ్గించేసి కొనేసుకోవచ్చు కూడా కొన్నిసార్లు. నెక్స్ట్ పాయింట్ జాతీయ ఆర్థిక వ్యవస్థ కోసం ఈ రకమైన ఫైనాన్సింగ్ సాంకేతిక స్థాయిని అందుకునే అవకాశాన్ని కల్పిస్తుంది. జాతీయ ఆర్థిక వ్యయం కోసం ఈ రకమైన ఫైనాన్సింగ్ అంటే ఎలాంటి ఫైనాన్సింగ్, ఈ లీజింగ్ అనేది ఫైనాన్సింగ్ ఏదైతే ఉందో దాన్ని సాంకేతిక స్థాయిని అందుకునే అవకాశాన్ని కల్పిస్తుంది. లేనిచో ధరల కారణంతో వాటిని రుణ ఏర్పాట్ల ద్వారా పొందటం కష్టమవుతుంది. లేకపోతే ఏమవుతుందంటే అధిక ధరల కారణంతో రుణ ఏర్పాట్లు అంటే మనం అది అద్దెకు తెచ్చుకోలేకపోయాం, ఒక వస్తువుని అద్దెకు దొరకట్లేదు అనుకోండి, అది కొనాలంటే మళ్ళీ లోన్ తీసుకుని ఆ లోన్ కట్టి చాలా ఇబ్బందులు పడాలన్నమాట. అలా కాకుండా అద్దెకు దొరకడం వల్ల మనకి కౌలుకు తీసుకుంటాం, అద్దె ఇచ్చేస్తాం, ఈజీ అయిపోతుంది, అవునా కాదా? ఇప్పుడు ఒక ఫంక్షన్ కోసం టిప్ టాప్ని విడిగా మనం కొనలేం కదా. కొనాలి అంటే ఎంత ఇన్వెస్ట్ చేయాలి, అంటే ఎంత దాని మీద పెట్టుబడి పెట్టాలి, మళ్ళీ ఎన్నిటి నుంచి లోన్స్ తీసుకోవాలి కదా. అలా కాకుండా మన అవసరానికి ఉపయోగపడుతుంది, ప్లస్ తక్కువ ఖర్చుతో అయిపోతుంది. దానికోసం మనం ఏ విధమైన లోన్స్ తీసుకుని మళ్ళీ దాని మీద బాధ్యతతో తీర్చాల్సిన అవసరం అనేది ఉండదు. ఇవన్నీ కూడా ప్రయోజనాలు అన్నమాట. ఇప్పుడు పరిమితులు చూద్దాం. ప్రతి ఏదైనా ఒక మంచి ఉందంటే ఖచ్చితంగా దానికి ఎంతో కొంత చెడు కూడా ఉంటుంది. అదేవిధంగా లీజింగ్కి ప్రయోజనాలు ఉన్నట్లే లోపాలు కూడా ఉన్నాయి. ఆ లోపాలు ఏంటి అనేది చూద్దాం. లీజింగ్ పద్ధతి ప్రాజెక్ట్ ఫైనాన్సింగ్కు అంతగా తగిన పద్ధతి కాదు. ఈ లీజింగ్ పద్ధతి అనేది ప్రాజెక్ట్స్ ఏర్పాటు చేయడానికి కానీ లేదంటే కన్స్ట్రక్షన్ దాంట్లో కానీ అంత మంచి పద్ధతి. ఒక ప్రాజెక్ట్ అంటే ఒక అంశాన్ని తీసుకుని దాన్ని డెవలప్ చేయడానికి ఉపయోగపడదు కదమ్మా, అంత మంచి పద్ధతి కూడా కాదు. అద్దెకు తెచ్చి ఒక ప్రాజెక్ట్ని డెవలప్ చేయాలంటే అంత ఇదా కాదు, అది మంచి పద్ధతి కాదన్నమాట. ఎందుకనగా లీజ్ ఒప్పందంలో ప్రవేశించిన వెంటనే అద్దె మొత్తంను చెల్లించవలసి ఉంటుంది. లీజ్ మొత్తంలో ప్రవేశించిన వెంటనే ఏం చేయాలంటే అద్దంతా చెల్లించేయాలి. అదే మూలధనాన్ని అప్పుగా తీసుకున్నాం అనుకోండి, వెంటనే చెల్లించాల్సిన అవసరం లేదు. అంటే ఒక్కొక్క దాన్ని డెవలప్ చేయడానికి ఒక్కొక్క రకమైన పద్ధతి అనేది బాగుంటుంది అన్నమాట. కానీ నూతన ప్రాజెక్ట్ నందు కొంతకాలం గడిచిన తర్వాత కానీ నగదు ప్రవాహాలు ఉత్పన్నం కావు. అంతే కదా, ఇప్పుడు ఇండస్ట్రీ స్టార్ట్ చేస్తున్నప్పుడు లీజ్ పద్ధతి అనేది అంత మంచిది కాదు. అదే ఎక్విప్మెంట్ అవసరమైనప్పుడు లీజ్ పద్ధతి అనేది మంచి పద్ధతి, ఎందుకంటే అవసరానికి తగ్గట్టు ఎక్విప్మెంట్ తెచ్చుకుంటాం, వాడుకుంటాం, అద్దె చెల్లించేస్తాం. కానీ స్టార్ట్ చేసిన వెంటనే అద్దె కట్టాలంటే కట్టగలమా? కట్టలేము. దాని రాబడి అనేది కొన్ని సంవత్సరాల తర్వాత రాబడిగా మారుద్ది పెట్టిన మూలధనం. అప్పుడు మనం అప్పులు తీర్చుకోగలం. అందుకని లాంగ్ టర్మ్ లోన్స్, షార్ట్ టర్మ్ లోన్స్ బ్యాంకుల నుంచి తీసుకుంటారు, లేదంటే వాటాదారులు ఎవరైతే ఉన్నారో వాటాదారుల నుంచి రాబట్టుకోవడానికి చూస్తారు. ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ దగ్గర నుంచి వెంచర్ క్యాపిటల్ ఈ విధంగా రాబట్టుకోవడానికి చూస్తారు. కానీ ఈ లీజింగ్ పద్ధతి ద్వారా అప్పులు అయితే తీసుకోరు అన్నమాట. నెక్స్ట్ పాయింట్ కొన్ని రకాల పన్ను ప్రయోజనాలు, ప్రోత్సాహకాలు, రాయితీలు మొదలైనవి కౌలుకు తీసుకున్న ఎక్విప్మెంట్కు అందుబాటులో ఉండవు. కొన్ని రకాలైన పన్ను ప్రయోజనాలు, ప్రోత్సాహకాలు, రాయల్టీలు ఇలాంటివి కౌలుకు తీసుకున్న ఎక్విప్మెంట్లో అందుబాటులో ఉండవు. అంటే కొన్న దాని మీదే డిస్కౌంట్ ఉంటుంది, కానీ అద్దెకు తెచ్చిన దాని మీద డిస్కౌంట్ ఇస్తారా? ఎవరైనా ఇవ్వరు కదా. అలాగా కొన్ని ఎక్విప్మెంట్లకి ప్రోత్సాహకాలు కానీ రాయితీలు కానీ ఉండవు అన్నమాట, కేవలం కొన్న వాటి మీదే ఉంటాయి.
నెక్స్ట్ పాయింట్, లీజు కాలం ఆస్తుల విలువ పెరగవచ్చు. ఆ సందర్భంలో అద్దెదారుడు సంభావ్య మూలధన లాభాలు కోల్పోవచ్చు. లీజ్ కాలంలో ఆస్తుల విలువ పెరిగింది అనుకోండి, ఆస్తి విలువ పెరిగింది మనం అద్దె తెచ్చుకున్నాం, ఆ సందర్భాల్లో అద్దెదారుడు సంభావ్య మూలధన లాభాలను కోల్పోవచ్చు. మూలధన లాభాలు అనేవి అంటే ఇన్వెస్ట్ చేసిన లాంగ్ టర్మ్ ఇన్కమ్స్ ఏవైతే ఉన్నాయో మూలధన లాభాలు, అవన్నీ కోల్పోవడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ పాయింట్, రుణ ఫైనాన్సింగ్ కంటే సాధారణంగా ఈ పద్ధతిలో ఫైనాన్సింగ్ వ్యయం ఎక్కువగా ఉంటుంది. చూడండి, కొన్ని సందర్భాల్లో కొన్నదానికన్నా అద్దెకట్టింది ఎక్కువ అవుద్ది. ఎగ్జాంపుల్, చిన్న చిన్న పనిముట్లు అద్దెకి తెస్తాం, ఎందుకులే ఒక రోజులు ఇచ్చేద్దాం రెండు రోజులు ఇచ్చేద్దాం అని. వర్కర్స్ రాలేదనుకోండి, ఆటోమేటిక్గా ఇలా పడేసి ఉంచుతాం, 10 రోజులు అద్దె కడతాం. అలాంటి సందర్భాల్లో ఏమవుద్దంటే యాక్చువల్గా దాన్ని కొన్నదానికన్నా కూడా కట్టిన అద్దె రేటు ఎక్కువైపోద్ది. అది కూడా మనకి లోపంగానే చెప్పొచ్చు. ఒకవేళ ఉత్పత్తిదారుడు అద్దెదారుడు లెస్సి వ్యాపారాన్ని నిలిపివేయాలనుకుంటే ఆ విధంగా ముందుగా ముగిస్తున్నందుకు గాను అతడు లీజ్ యజమానికి భారీ మూల్యం చెల్లించవలసి ఉంటుంది. అంతే కదా, మన అగ్రిమెంట్లో 5 ఇయర్స్ కాంట్రాక్ట్ ఉంది, మనం 2 ఇయర్స్కే ముగించేస్తున్నాం. కానీ ఆ 3 ఇయర్స్ కట్టకుండా ఊరుకుంటారా? ఊరుకోరు, ఖచ్చితంగా మొత్తం కట్టి క్లియర్ చేసుకోవాలి. ఎందుకంటే ముందు తీసుకుంటాం అని ఒప్పుకున్నాం కాబట్టి, లేదంటే సగమైనా చెల్లించాల్సి వస్తుంది. అలాంటప్పుడు ఈ అద్దెకు తీసుకున్న వ్యక్తి ఇబ్బంది పడటానికి అవకాశం అనేది ఉంటుంది. నెక్స్ట్ పాయింట్, లీజింగ్ లేదా లావాదేవీలను నియంత్రించడానికి ఎటువంటి ప్రత్యేకమైన చట్టాలు లేవు. ఈ లీజింగ్ని కానీ లీజింగ్కి సంబంధించిన లావాదేవీలను అలాంటి వాటిని నియంత్రించడానికి ఎటువంటి ప్రత్యేక చట్టాలు కూడా లేవన్నమాట. ఓన్లీ అగ్రిమెంట్ని బేస్ చేసుకునే కార్యకలాపాలన్నీ కూడా కొనసాగుతాయి. నెక్స్ట్ అండ్ లాస్ట్ పాయింట్, అభివృద్ధి చెందని చట్టబద్ధమైన వ్యవస్థల్లో లీజ్ యజమాని యొక్క ఆర్థిక ఆధిపత్యం కారణంగా పార్టీల మధ్య అసమానతలకు దారి తీయవచ్చు. చూడండి, అభివృద్ధి చెందని చట్టబద్ధమైన వ్యవస్థలలో అంటే అసలు అభివృద్ధి చెందల, డెవలప్మెంట్ అంటూ లేని చట్టబద్ధమైన వ్యవస్థలు ఏవైతే ఉన్నాయో వాటిలో లీజ్ యజమాని యొక్క ఆర్థిక ఆధిపత్యం కారణంగా పార్టీల మధ్య అసమానతలకు దారితీయచ్చు. అంటే డామినేటింగ్ కారణంగా ఏమవుద్దంటే, లీజ్ యజమాని ఎవరైతే ఉంటారో, అంటే యజమాని ఉంటారు కదా, యజమాని తీసుకున్న వ్యక్తిని డామినేట్ చేసేయడం వల్ల అసమానతలకు కూడా దారితీయవచ్చు అన్నమాట. ఇది అద్దెదారుడు అంతగా అనుకూలత లేని ఒప్పందానికి సంతకం చేయుటకు దారితీయవచ్చు. ఇది అద్దెదారుడు అంతగా అనుకూలంగా లేకపోయినా కానీ కొన్ని సందర్భాలలో సంతకం చేసేసి అగ్రిమెంట్ చేసుకోవడానికి దారితీయవచ్చు. ఇవమ్మా లీజ్ యొక్క అంటే లీజింగ్ అంటే ఏంటి, లీజింగ్ యొక్క లక్ష్యాలు ఏంటి, లక్షణాలు ఏంటి, ప్రయోజనాలు, లోపాలు. లీజింగ్ వల్ల ప్రయోజనాలు ఎక్కువే ఉంటాయి లోపాల కన్నా. ఎందుకని అంటే లీజింగ్ అనేది ఇప్పుడు అందరూ కూడా వాడే పద్ధతి అదే, అద్దెకి తెచ్చుకోవడం, అద్దె చెల్లించేయడం. ట్రాక్టర్ ఉంది, అద్దెకి తెచ్చుకోవడం, అద్దె చెల్లించేయడం. అలాగే మిల్లర్స్, అద్దెకి తెచ్చుకోవడం, చెల్లించేయడం. యంత్రాలని, మిషనరీని అద్దెకి తెచ్చుకోవడం, చెల్లించేయడం వర్క్ అయిపోయాక. ఈ లీజింగ్ అనేది బాగానే బెనిఫిట్గా ఉంది కానీ కొన్ని సందర్భాల్లో చాలా అంటే ఎక్కువ సంవత్సరాలకు, కానీ ఇప్పుడు భవనాలు, భూమి ఇలాంటి వాటిని ఎక్కువ సంవత్సరాలకు లీజుకి తీసేసుకున్నాం అనుకోండి, మనలో ఇబ్బందుల వల్ల లేదా మనకు ఏర్పడే నష్టాల వల్ల తొందరగా ఇచ్చేద్దాం అనుకున్నప్పుడు చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. ఎందుకంటే 5 ఇయర్స్కి లీజుకి తీసుకున్నాం, 2 ఇయర్స్కే మళ్ళీ రిటర్న్ చేసేద్దాం అనుకున్నప్పుడు అసలు అంతా కట్టి చేయాల్సి వస్తుంది అగ్రిమెంట్ ప్రకారం. అలాంటప్పుడు చాలా రకాల ఇబ్బందులు అనేవి ఫేస్ చేయాలి. ఇదమ్మా లీజింగ్, అర్థమైందా? లీజింగ్ యొక్క లక్ష్యాలు ఏంటి, లక్షణాలు ఏంటి, ప్రయోజనాలు ఏంటి, లోపాలు.